నిజంగా ఒక క్రూషియల్ టైం మీకు ఇది ఇంటి పెద్దది చనిపోవడం ఆ తర్వాత చెల్లెలే దిక్కుగా ఇంట్లో మళ్ళీ రాజకీయంలోకి ఎంటర్ అనుకోకుండా తను వెళ్ళిపోవడము ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఉప ఎన్నిక రావడము మళ్ళీ కుటుంబం నుంచి వెళ్ళి ముందుకు రావడము అంటే వీటన్నింటినీ ఫస్ట్ ఎలా ఓవర్కమ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు రాజకీయ క్షేత్రంలో మళ్ళీ నాన్న వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి అంటూ అధినేత మీ పైన ఒక పెద్ద బాధ్యతను మోపారు అసలు అడుగులు ఎలా పడుతున్నాయి మాకు కంటోన్మెంట్లో నాన్న సుదీర్ఘ కాలం నుండి ఇక్కడ ప్రజల మధ్యలోనే ఉండి ఎప్పుడు అంటే మీరు చూస్తూనే ఉంటారు ఎప్పుడు ప్రజలేవి లోకం అంటూ ఉండేవాళ్ళు అనమాట సో ఆయన వాళ్ళ కోసం చాలా చాలా వర్క్ చేశారు అండ్ ఆయన అతను లాస్ట్ బ్రెత్ వరకు కూడా ప్రజల కోసమే అంటే హాస్పిటల్ అది కూడా ఇట్ వాస్ వెరీ సడన్ దాట్ ఇది కూడా సో ఆ టైంలో కూడా వారు ప్రజల కోసమే ఏ ఏం ఉపయోగం వస్తుందో వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయో అది ఒకటే మంచులో పెట్టుకునే ఉన్నారు సో లాస్ట్ బ్రెత్ వరకు కూడా వారు ప్రజల గురించి ఆలోచించడం జరిగింది అండ్ ఇక్కడ పరిస్థితులు ఎలా ఉండే అంటే కంటోన్మెంట్లో మాకు ప్రతి ఒక్కరు అంటే వీ నెవర్ హ్యాడ్ పీపుల్ లైక్ కార్యకర్తల లాగా అట్లా ఎప్పుడు లేకుండా అండి మొదటి నుండే అంటే నేను ఒక నాన్నతోనే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు నుండి నేను నాన్నతోనే ఉండడం జరిగింది అప్పటి నుండి ప్రతిరోజు నేను నాన్నతోనే కంటోన్మెంట్లో ఇంకా నాది నా పయనం స్టార్ట్ అయ్యింది అని చెప్పొచ్చు ఒక టూ థౌసండ్ సిక్స్టీన్ సెవెంటీన్ నుండి సో అప్పటి నుండి నాన్న హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పటి నుండి నేను ఎప్పటి నుండి అయితే డాడీతోనే ఉండడం స్టార్ట్ అయిందో అప్పటి నుండి నేను కంటోన్మెంట్ గురించి తెలుసుకోవడం స్టార్ట్ అనమాట అప్పుడు కంటోన్మెంట్లో ఎవ్వరు కూడా మేము వచ్చి ఒక వారొక లీడర్లాగా అలా పరిస్థితులు అలా ఉండేటివి కావు అది మనం ఒక ఒక రిలేటివ్ వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చునేసి ఎలా అయితే మాట్లాడుకునే వాళ్ళు నాన్న ఆఫీస్లో అందరు అలానే ఉంటారనమాట ఇప్పటికీ కూడా సో దట్స్ అ వెరీ హ్యూజ్ ప్లస్ పాయింట్ నా కోసం ఎందుకంటే మాకు ఎప్పుడు వీ నెవర్ హ్యాడ్ దట్ ఫార్మల్ థింగ్ సో అందరు ఇప్పుడుకి కూడా అలానే నాన్న ఇప్పుడు లేని పక్షంలో కూడా అందరు కూడా ఇప్పుడు అలానే వచ్చి మా మా ఇంట్లో ఒకరు పెద్ద దిక్కు అంటే మన కంటోన్మెంట్కి ఉన్న పెద్ద దిక్కు మన నాన్న లేరు అనేసి ఒక బాబాయ్ లాగా ఒక చిన్నలాగా అందరు వచ్చేసి మాకు పక్కనుండేసి మీరు చూస్తున్నారు చెల్లి ఎలక్షన్స్ అప్పుడు కూడా చాలా హెల్ప్ చేశారు వాళ్ళు ఎలా ఉండేనో నాన్న ఉన్నప్పుడు ఎలా అయితే ఉన్నారో ఇప్పుడు కూడా ప్రతి ఒక్క లీడర్ కానీ ఎవరు అక్కడ ఉన్న అందరు కూడా అలానే ఉన్నారు మాకు ఒక ఫ్యామిలీ మెంబర్ లా అలానే కంటిన్యూ అవుతుంది అనమాట సో దట్స్ మాకు అది అదృష్టంగా నేను భావిస్తాను కంటోన్మెంట్ మాకు ప్రజలు కానీ మా అక్కడ ఉన్న లీడర్లు కానీ అందరు మాకు ఇంకా ఉన్నారు అది మాకు అదృష్టంగా నేను భావిస్తున్నాను నాన్నది అట్లా అయిన తర్వాత చెల్ల చెల్లకి కేసీఆర్ గారు చెల్లకి అవకాశం ఇచ్చారు టికెట్ ఇచ్చిన తర్వాత అందరూ అందరు ఈక్వల్గా కష్టపడ్డారనమాట సో నాన్న ఉన్నప్పుడు డాడీ ఎలక్షన్స్ అప్పుడు మేము చూసాము ఎలా అయితే అందరూ వాళ్ళ 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 వర్క్ వాళ్ళు ఎలా అయితే అసైన్ అయినది ఎలా చేశారో అలానే సేమ్ విధిగా వాళ్ళు చేశారు నేనప్పుడు చెల్లి ఎలక్షన్స్ అప్పుడు ఐ వాస్ లైక్ అ బ్యాక్ బోన్ సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బీ ఇన్ ద బ్యాక్ హెండ్ అనమాట సో నాకు ఎలా ఉంటుండే అంటే నాన్న నాన్నతో ఎన్ని ఇయర్స్ ట్రావెల్ చేసింది నాకు ఎలా ఎవరెవరు ఏంటో అక్కడ బస్తీలు ఏంటో ఎక్కడైతే వర్క్స్ జరిగాయో ఎక్కడైతే వర్క్స్ జరుగుతున్నాయో కొన్ని పెండింగ్స్ వర్క్స్ ఎక్కడైతే ఉన్నాయో ఇవన్నీ నాకు తెలిసిందనమాట అప్పుడే నాన్నతో ఉన్నప్పుడు యూస్ యూజ్ టు రోజుకి ఎవ్రీడే మాకు ఇవన్నీ తెలిసేటివి సో ఇవన్నీ నాకు తెలిసిన తెలిసిందనేసి నేను చెల్లెకి చెల్లె ఎమ్మెల్యే అవ్వాలని నేను బాగా ఆశపడ్డాను నేను ఎలా అన్నా బ్యాక్ ఎండ్ ఉండేసి ఇవన్నీ పనులు మేము మాట్లాడుకునేసి చేయాలనేసి డాడీ ఫండ్స్ ఉన్నాయి అవి కూడా మాకు ఇంకా ఏవైతే డాడీ పెండింగ్ వర్క్స్ ఉన్నాయో అవి ఎలా అవ్వాలి అనేసి చెల్ల గెలిచిన తర్వాత కూడా మేము బాగా ఆలోచించి ఎలా ఎలా అయితే చేయాలో అందరు లీడర్స్తో మాట్లాడాలి ఇవన్నీ సా కొనసాగుతుండే అన్నమాట సో మాకు ఎలా ఉండే అంటే నాన్న లేకుండా వీళ్ళందరూ మాకు తోడుగా ఉంటూ చాలా హెల్ప్ చేశారండి సో విఆర్ వెరీ ఫార్చునేట్ ఫర్ దాట్ సో మాకు అలాంటి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పటివరకు లాస్య గారిది ఇట్ వాస్ షాక్ సో సీరియస్గా గా అది మాకు తీరని లోటు చాలా కష్టపడ్డారండి మేడం కోసం ఎందుకంటే మీ చెల్లెల్ని గెలిపించడం కోసం కావచ్చు ఈవెన్ మీకు అప్పుడు అవకాశం ఉన్నా సరే నాకన్నా నా చెల్లెలకి అనేసి చాలా సపోర్ట్ ఇచ్చారు ఈవెన్ తనను గెలిపించడం కోసం తనెంత కష్టపడిందో మీరు అంతే కష్టపడ్డారు నిజంగా ఆ డెత్ న్యూస్ ఉన్నప్పుడు మేమే తట్టుకోలేకపోయాము ఒక ఎమ్మెల్యేగా మంచి భవిష్యత్తు ఉంటుందనుకున్న ఒక అమ్మాయి చనిపోవడం అనేది మీ అంటే సిస్టర్స్ బాండింగ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది ఇప్పుడు తను లేకుండా ప్రచారం అంటే తనతో మీరు ప్రచారం చేశారు ఇప్పుడు తను లేకపోవడం వల్ల మళ్ళీ ప్రచారంలోకి వెళ్ళారు అసలు ఏంటి సిచ్యువేషన్స్ ప్రచారంలో యాక్చువల్లీ ఇట్స్ వెరీ హార్డ్ అంటే ప్రచారానికి వెళ్ళినప్పుడల్లా ఆల్రెడీ కొన్ని మంత్స్ ముందు ఈ ప్రసారాన్ని అంతా తిరిగాము వెళ్ళినా సేమ్ ప్లేసెస్కి లాసియా గారితో వెళ్ళాను కాబట్టి సో అందరు గుర్తుపట్టి మరి మా ఇంట్లో వచ్చారు మా ఇంట్ మా లాస్ట్ టైం ప్రచారానికి వచ్చారని అందరూ గుర్తు చేయడం జరుగుతుంది అది చాలా బాధకరంగా ఉంది కానీ ఎట్ ద సేమ్ టైం వాళ్ళు ముందుకొచ్చి మీరు రానవసరం లేదు మాకు తెలుసు మేము మేము మేమందరం చే మేమందరం లాస్య గారికి చేసాము సో మీరు మళ్ళీ రానవసరం లే మేము ఎలా చేస్తాం కదా అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా మా మా తోడుకున్న ఉన్న లీడర్లు కానీ అందరు కానీ మాకు అంత సపోర్ట్గా ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంది దట్ ఇలాంటి ఇలాంటి ఇంత కష్టకాలంలో మాకు ఎవ్వరు కూడా మా నాన్న దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా జరగకుండా మా తోడు నిలబడి మాకు ఇంకా అలానే సహాయపడుతున్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అండి ఓకే అంటే నాన్న ఉన్నప్పుడు ఎక్కువ ప్రచారంలో అంటే ఆఫీస్కి వచ్చినప్పుడు చూడడం కావచ్చు నాన్నతో మీటింగ్లోకి వెళ్ళినప్పుడు చూడడం కావచ్చు మీరు చూస్తుంటారు అంటే చెల్లెలు ప్రచారంలో ఉన్నప్పుడు కావచ్చు మీరు ప్రచారం చేస్తున్నప్పుడు కావచ్చు కంటోన్మెంట్ ప్రజల నుంచి మీరు చూసిన పాయింట్స్ ఏంటి అంటే అభిమానం ఇంకా అలానే ఉంది అని అనిపించిందా లేదు ఇంకెక్కడో ఇబ్బందులు ఉన్నాయి వీటిని సరిచేయాలన్నా అలాంటివైనా నోటీస్ చేశారు ఇప్పుడు నుండి కాదండి లాస్యా గారి ఎలక్షన్స్ అప్పుడు మేము అప్పటి నుండి చూస్తున్నాను దానికన్నా ముందు మీరు ఎలా అయితే చెప్పారో ఆఫీస్లో నాన్న తారతో ఉన్నప్పుడు కూడా నాన్నకిప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళు ఒక పార్టీ అతీతంగా ప్రజలు టు ఏ బ్యారియర్ లేదండి నా సాయన్నగారికి సో అందరూ ఈక్వల్ ఉంటుండే ప్రతి ఒక్కళ్ళ ప్రాబ్లం వింటుండే నాన్నగారికి ఎలా ఉండేది అంటే ఒక్కలా అది ఒక చిన్న ప్రాబ్లం ఉండనివ్వండి అది నిద్ర పట్టేది కాదు సో హీ వాస్ లైక్ దట్ ఎప్పుడు కానీ ఆఫీస్కి వచ్చిన తర్వాత నుండి టిల్ ద ఎండ్ హీ గోస్ బ్యాక్ హోమ్ మళ్ళీ ఇంట్లో వెళ్ళినా కానీ ఎవరిదన్నా ప్రాబ్లమ్స్ వచ్చినా ఇప్పటి వరకు చెప్తున్నాను నాన్న వరకు ఆయన ఫోన్ ఆఫ్ లేకుండా అండి సో ఎనీ టైమ్ ఇన్ ద నైట్ డే ఎప్పుడున్నా కానీ ఫోన్స్ తీసుకునేవారు అండ్ హీ యూస్ టు రెస్పాండ్ ఫర్ ఇట్ ఎవరికి ఎటువంటి వచ్చిందో ఇట్ అది అది ఒక బాధ్యత అంటే ఇప్పుడు మన ఇంట్లో మన నాన్నకి ఎలా అయితే బాధ్యత ఉంటుందో కంటోన్మెంట్ అనేది ఒకటి బాధ్యతగా ఫీల్ అయ్యేవారు అనమాట సో ఆ ఆ బాధ్యత వల్ల ఇప్పుడు మన పిల్లలు ఎక్కడన్నా ఉన్నారు వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్ వస్తుందని మనం ఎట్లా కనెక్టెడ్ ఉంటాము ప్రతిసారి యూస్ టు బీ విత్ ఎవ్రీబడీ అంటే చాలా మందితో అలా వన్ టు వన్ కనెక్టెడ్ కూడా ఉండేవాళ్ళు అనమాట సో వాళ్ళు కూడా అంతనే ఫ్రీగా వాళ్ళ ప్రాబ్లమ్స్ షేర్ చేసుకోవడం కానీ ఏది ఉండగానే ఉండేది నాన్నగారితో మేము నాన్నగారు తర్వాత కూడా మేము అదే చూసాము సో ఎలా అయితే డాడీ ఉన్నారో అందరు మా ముందరికి వచ్చేసి అదే చెప్పారు మాకు మా ఫ్యామిలీలా చూసుకున్నారు నాన్నగారు నేను మిమ్మల్ని ఎలా వదిలేస్తాము అనేసి వాళ్ళందరు ముందరు రావడం చూసుకొని వి ఫెల్ సో గుడ్ అంటే నాన్నగారు లేకున్నా కానీ అందరూ మమ్మల్ని కుటుంబంలాగా ఫీల్ అయ్యి వాళ్ళు మా దగ్గరికి రావడం మాకు చాలా చాలా గర్వంగా ఫీల్ అయిందండి సో డాడీ ఏదైతే చేశారో ఇన్ని ఇయర్స్ ఏదైతే చేశారో ఇట్ విల్ నెవర్ గో వేస్ట్ అని చెప్తారు చూడండి అది మాకు కనిపించింది సో ఐ కుడ్ సీ దట్ నౌ ఇలాంటిది వచ్చినప్పుడు అంటే తో వాళ్ళు చాలా టైం స్పెండ్ చేయలేకపోతారు ఎందుకంటే రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అంటే కొంత సెలబ్రిటీ లైఫ్ ను ఫేస్ చేసే వాళ్ళు ఫ్యామిలీకి దూరంగా ఉంటారు ఎప్పుడైనా ఎందుకు డాడీ మమ్మల్ని పట్టించుకోరు ఎంతసేపు వాళ్ళతోనే తిరుగుతారు మేము గుర్తుకు రామా అని ఏమైనా క్వశ్చన్స్ చేసినప్పుడు నాన్నగారి దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ వచ్చేది సార్ నాన్నగారు ఎప్పుడు ఇదే అనేవారు అంటే వీవర్ లైక్ యూ నో హీ యూస్ టు అవుట్ టైం ఫర్ ఫ్యామిలీ కానీ ఏ టైంలో కూడా ప్రజల్ని దూరం పెట్టేవారు కాదనమాట సో వాళ్ళు ఎప్పుడన్నా ఇదే అనేవారు అనమాట మాకు ఏదైనా మేము నైట్ కొంచెం రెస్ట్ తీసుకోండి నాన్న కొంచెం ఫోన్ ఆఫ్ పెడదాము ఎందుకంటే కొంచెం లాస్ట్లో నాన్నకి హెల్త్ ప్రాబ్లం ఉండేది ఆ టైంలో ఆయన హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా లాస్ట్లో కొంతమందికి నేను ఆల్రెడీ ఒకటి మాట్లాడి పెట్టాను వాళ్ళు ఒక హాస్ వాళ్ళకి హాస్పిటల్ ఒకటి చెప్పి పెట్టాను వాళ్ళకి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా అవుతుందో అని ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పిన విషయం ఇది అనమాట లాస్ట్లో జరిగిన విషయం వాళ్ళకి అది ట్రీట్మెంట్ కరెక్ట్గా నడుస్తుందో లేదో అనేసి గాంధీ హాస్పిటల్లో అక్కడ సూపరింటెండెంట్ గారు ఉంటారనమాట పరిచయం వాళ్ళకి మళ్ళీ కాల్ చేసి చెప్పడం సో దాన్ని బట్టి అంటే నాన్నకి ఎప్పుడు ఎలా ఉండేది అంటే ఇబ్బంది ఎవరికి రావద్దు వాళ్ళ ఇబ్బందిలో ఉంటే నేను ఎక్కడ ఏదన్నా నేను చేయలేకపోతానేమో వాళ్ళకి నేను అందుబాటులో ఉండలేకపోతానేమో అనేసి అది ఒకటి ఉండేది సో ఎనీ టైమ్ హీ యూస్ టు బ్యాలెన్స్ ఇట్ ఎంత ఇంట్లో ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నా కానీ హీ యూస్ టు ఇన్ ద ఆఫీస్ ఆఫీస్ని అయితే మానేవాళ్ళు కాదు ఎందుకంటే అందరు ఇక్కడికి వస్తారు వాళ్ళకి తెలిసి నేను ఇక్కడికి వస్తా అనేసి ఇప్పుడు మనము ఆపదలో ఉన్నప్పుడు ఎక్కడైతే వెళ్తాము ఇఫ్ యూఆర్ నాట్ దేర్ నాకు తెలిసి బాధ ఎలా ఉంటుందో నాన్నగారు ఏంటంటే ఒక నార్మల్ పేద కుటుంబం నుండి పైకొచ్చి కష్టపడి పైకి వచ్చారండి హాస్టల్ లైఫ్ ఉండే సో హీ హీన్ ఎవ్రీథింగ్ సో నాన్నగారికి తెలుసు మాకు అదే చెప్పేవాళ్ళు ఏదన్నా కానీ మనము మనకి మనకు ఆ కష్టం తెలిస్తే మనం అది తీర్చగలుగుతాము అనేసి సో మన మాకు ఎప్పుడు అదే చెప్పేవారు అనమాట సి మనము ఆ ప్లేస్లో ఉండి చూస్తే మనకు ఆ బాధ ఏంటో తెలుస్తుంది ఇది ఒకటి చెప్పేవారు అనమాట మాకు ఎప్పుడు సో అందుకోసమే ఎదుటివారు ప్రాబ్లం వాళ్ళ ప్రాబ్లంలా చూసుకునే ఎప్పుడన్నా కానీ సో ఇలాంటి పరిస్థితుల్లో నాకు తోడు లేకుంటే అనేసి మనం ఎట్లయితే ఫీల్ అవుతామో అదే ఆయన ఫీల్ అయ్యి మరి all the problems solved sir oh, that was the main thing and the best thing